జపాన్ వేదికగా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఒలింపిక్స్లో ఆరో రోజు భారత్ మిశ్రమ ఫలితాలను చవిచూసింది మహిళల హాకీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది పురుషుల ఆర్చరీ ఎలిమినేషన్ రౌండ్లో తరుణ్ దీప్ రాయ్ ఓటమి పాలయ్యాడు సైలర్లు కూడా ప్రభావాన్ని చూపలేకపోతున్నారు దాదాపు ఒక్కో ఈవెంట్లో భారత ప్రస్థానం ముగింపు దశకొస్తోంది ఇక ఈ పరిస్థితుల్లో భారత ఆశాకిరణలా మారారు పివి సింధు ఎప్పట్లాగానే తనకు అలవాటైన రీతిలో బ్యాడ్మింటన్లో అదరగొట్టేస్తున్నారు అలవకగా విజయాలను సాధిస్తూ పథకం వైపు దూసుకెళ్తున్నారు ఈ ఉదయం జరిగిన గ్రూప్ దశ రెండో మ్యాచ్ లో ఆరో సీడ్ పివి సింధు తడాక చూపారు ప్రపంచ ర్యాంకింగ్ లో ముప్పై నాలుగవ స్థానంలో ఉన్న హాంకాంగ్ ప్లేయర్ ఎన్గన్ ఈపై ఏకపక్ష విజయాన్ని అందుకున్నారు వరుస సెట్ల తేడాతో నెగ్గారు ఈ విజయంతో తన పూలో పీవీ సింధు అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఆమె డెన్మార్క్ కు చెందిన మియా బ్లిచ్ెల్డ్ ను ఎదుర్కోవాల్సి ఉంది ఈ మ్యాచ్ లో కూడా పీవీ సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది కాగా హాంకాంగ్ క్రీడాకారుణితో జరిగిన ఈ మ్యాచ్ లో పీవీ సింధు ఆశాంతం తన ఆధిపత్యాన్ని కొనసాగించారు తొలి సెట్ ను అలవోకగా నెగ్గారు సింధు ఆడిన డ్రాప్ షాట్లను చయంగ్ సమర్థవంతంగా కోలేకపోయారు పొరపాట్లు చేశారు వాటన్నిటిని పీ వి సింధు సద్వినియోగం చేసుకున్నారు